నమస్తే. ఎస్ఆర్ 7 టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్. అన్నమయ్య జిల్లా సంబెపల్లి మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యు శివప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ యు శివప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారని, భారతదేశంతో సహా ప్రపంచ దేశాల ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని, యోగా A to Z ఏ సమస్యకైనా పరిష్కారం ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తారక మంత్రము అని, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తారతమ్య భేదాలు లేకుండా యావత్ ప్రపంచ ప్రజలు ఒత్తిడితో జీవనం సాగిస్తున్నారని, వీటన్నింటి నుంచి ఉపశమనం ఇచ్చేది కేవలం ఒక యోగా మాత్రమేనని, మనిషికి ప్రశాంతత, ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఒక యోగాతో మాత్రమే లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కాట్స్ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, యోగా జిల్లా నోడల్ అధికారి జనార్దన్, స్కాట్స్ జిల్లా ట్రెజరర్ మార్ల ఓబుల్రెడ్డి, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్, యోగా ట్రైనర్ విజయలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ డు నమస్కార్. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, యువర్ బ్యాక్ షుడ్ బి ఇన్ ఎరెక్ట్ పొజిషన్, చక్కగా ఉండాలి వీపు. ఓకే, ఓకే, నమస్కార్ పొజిషన్, నమస్కారం పెట్టండి. త్రీ అండ్ బ్యాండ్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ పాసిబుల్ టచ్ యువర్ ఫోర్హెడ్ టు ద గ్రౌండ్. మీ నుదురును తలను వీలైతే మోకాళ్ళకు తగిలించాలి. టచ్ యువర్ హెడ్ టు యువర్ నీస్ అండ్ కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ ద యాంకిల్స్ అండ్ get up. 6 7 8 8. Okay, come to the normal position. Jumping. Okay, jump where you are. Meer unna chotne jump cheyandi. 8 9 10. Okay, move your hip only. Naduma విద్యానారాయణ స్వామి గారికి శతకోటి నమస్కారాలు. యోగా విద్య మన భారతదేశంలో పుట్టినప్పటికి కూడా ఎక్కువగా ఫ్రాన్స్ దేశం వాళ్ళు దీన్ని బాగా చేసినారు. వాళ్ళ ద్వారా మళ్ళా మన భారతదేశంలోకి ప్రాతినిధ్యం వహించడం వల్ల మళ్ళా భారతదేశంలో యోగాను మొదలు పెట్టినారు. ముఖ్యంగా పాండిచేరిలో విద్యాదేవి, యాక్చువల్గా ఆమె ఫ్రాన్స్ దేశస్థురాలు, ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళకి నేర్పించింది. వితౌట్ మెడిసిన్స్ తోటి యోగా ద్వారా ఎన్నో రకాల జబ్బులను నయం చేసింది ఆమె. సో అటువంటి యోగా విద్యను మనము కొద్దిపాటిగా ఇవాళ సమయం తక్కువ ఉంది కాబట్టి నేర్చుకుంటాం. మొట్టమొదట బ్రెయిన్కి శరీరానికి జరగండి. నాగరాజ్
లేదు బాబాయ్. కానీ నువ్వు కానీ కనబడ్డా విచిత్రం అట్లా పెట్టు పెట్టు వెళ్ళిపోతుంది. సరే పెట్టు పెట్టు సరేలే దగ్గర ఉంటే ఒక సెకండ్ సార్. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అనమయ్య జిల్లా సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు దాదాపు 1200 మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించడమైంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనమయ్య జిల్లా గౌరవ విద్యాశాఖాధికారి శ్రీ శివప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు. అలాగే ఈ మా విద్యార్థులకు ఈ యోగాసనాలు శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్ యోగా ట్రైనర్ విజయలక్ష్మి మేడం గారు కూడా దాదాపు అది ఉదయమే 7:30 గంటలకే మేము ఇక్కడ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రారంభించాం. ఈ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆ యోగా యొక్క ప్రాధాన్యతను, యోగా వలన ఆరోగ్యము ఏ విధంగా సమకూరుతుంది అనే విషయాలను అవగాహన కల్పించడం జరిగింది. ఈ యోగాతో అనేక వ్యాధులను నయం చేయవచ్చని కూడా విద్యార్థులు సూచించడం జరిగింది. కాబట్టి మన జీవన విధానంలో యోగా అనేది ఒక భాగం కావాలని కూడా విద్యార్థులకు చేయడం జరిగింది. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవ వేడుకల్లో, యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులలో కూడా యోగా పట్ల చైతన్యం పెరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఈరోజు అట్లే ఉంది ఓకే సార్. ఈరోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈయన యొక్క ఈ విజ్ఞప్తి మేరకు సూచనల మేరకు ఈరోజు 11th ఇంటర్నేషనల్ డే స్కూల్లో ఘనంగా జరపడం జరిగింది. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు చక్కగా అరేంజ్ చేశారు. మరి పిల్లలకు కూడా మనం యోగా డేలో మనం వాళ్ళకు ఈ 5 ఐటమ్స్ అంటే యోగాలో 5 థీమ్స్ వస్తాయి. ఫస్ట్ యోగా అంటే ఆసనాస్ అండ్ సెకండ్ బ్రీతింగ్, తర్వాత రెస్ట్, తర్వాత డైట్ అండ్ ప్రాణాయామ. ఇవన్నీ కలిసి ఈ 5 పాయింట్స్ ఈ యోగాలో వస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా పాటించడం చెప్పాము. తర్వాత మళ్ళా అయిన తర్వాత మా వాళ్ళు చెప్పారు సౌండ్ మైండ్ ఈస్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటే ఆరోగ్యం బాగుంటే వాళ్ళు బాగా జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్ని నివారించుకోవడానికి లేదా కొత్త కొత్త డిసీజెస్, ఇప్పుడు కరోనా ఉంది, ఆ కరోనాకి రెసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు నాటి కాలంలో పిల్లల్లో ఎక్కువగా తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ చిన్న చిన్న విషయాలకే పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనకు పిల్లల్లో యాక్చువల్గా అయితే రాబోయే 6 మంత్స్ కాబట్టి వాళ్ళకు మరి రెసిస్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మళ్ళా ఒక డిసిప్లిన్ లేదా వాళ్ళ ఒక కమిట్మెంట్ గోల్, తర్వాత మరి జీవితంలో క్రమ మళ్ళా గుడ్ సిటిజన్ లాగా ఉండాలంటే ఈ ప్రాణాయామం, ఈ యోగా అనేది మస్ట్ అన్నమాట, మ్యాండేటరీ. తర్వాత రాబోయే ఈ డిసీజెస్ H1B మన కరోనా డిసీజ్, కరోనా డిసీజ్లో ఎవరైతే రెసిస్టెన్స్ ఉందో, న్యూమోనియా నుంచి ఎవరైతే ఎదుర్కోగలిగారో, బ్రీతింగ్ అయితే ఎక్సర్సైజ్లు బాగా చేయగలిగారో వాళ్ళు మాత్రమే బాగా ఆ కరోనా నుంచి బయటపడడం జరిగింది. ఎవరికైతే ఇది చేయలేదో చాలామంది ఆ న్యూమోనియా కానీ ఆ బ్రీతింగ్ వల్ల డిఫెక్ట్స్ వల్ల కానీ చనిపోవడం జరిగింది. మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏమడుగుతారు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే గాలి పీల్చండి గాలి బదులు, అంటే ఆ బ్రీతింగ్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో గమనించాలి.